ओम शुभंकर्ये नमः आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनिभ्यश्च राहवे केतवे नमः। फिब्रवरी 28वीं तारीख ఆదివారం రోజున ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి శుభ అశుభ ఫలితాలను తెలియజేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి। ఈ రోజు మేష రాశి మరియు వృశ్చిక రాశి వారికి శుభమైనటువంటి ఫలితములగానే మనం అనుకోవాలి, ఎందుకంటే ఈ యొక్క ఫలితముల ద్వారా ద్వాదశ రాశుల యొక్క అనుగ్రహాన్ని గ్రహముల యొక్క అనుగ్రహాన్ని కూడా మీరు పొందుతారు। ఈ ఫలితములు ఏ విధంగా ఉన్నాయి అంటే ఈ రోజు మీరు అనుకోని సందర్భాలు ఎన్నో జరుగుతాయి, అది కొంతమందికి మంచిగా జరగచ్చు, కొంతమందికి చెడుగా జరగచ్చు। చెడుగా జరిగినప్పటికీ కూడా ధైర్యముగా ముందుకెళ్ళేటువంటి స్వభావం, మంచి జరిగినప్పుడు అది విపరీతమైనటువంటి ఆనందానికి గురిచేసి మిత్రులతో బంధువులతో ఆహ్లాదంగా గడుపుతారు। కాబట్టి ఒక మంచికి చెడుకి కూడా ఇవాళ నాంది, అది మన యొక్క గ్రహస్థితి బట్టి ఉంటుంది। కాబట్టి గ్రహముల యొక్క అనుగ్రహం మీ అందరికీ సదా ఎల్లవేళలా కూడా మేష వృశ్చిక రాశి వారికి సంపూర్ణముగా ఉండటానికి, ఒక్కసారి ఈ రోజు మీ ఇష్ట దైవాన్ని అదే విధముగా శివాలయ దర్శనాన్ని చేయండి। శివ తీర్థం తీసుకోవడం ద్వారా ఈ రోజు మీరు అమోఘమైనటువంటి ఫలితాలను పొందుతారు। వృషభ రాశి మరియు తులా రాశి ఈ రెండు రాశుల వారు కూడా ఈ రోజు కొంత కొత్త ఏదైనా ఖరీదైనటువంటి వస్తువులను కొనడానికి, భూమి కానీ వాహనము కానీ ఇత్యాది సౌకర్యమైనటువంటివి కొనడానికి కొంత ప్రయత్నం చేస్తారు, ఆ ప్రయత్నము కూడా సఫలీకృతం అవుతుంది అని మనం అనుకోవచ్చు। మంచి ప్రాపర్టీని కొనడానికి ఈరోజు శుభ సమయముగా మీరు అనుకోవచ్చు। ఈ రెండు రాశుల వారు కూడా హనుమత్ దర్శనాన్ని చేసి మీరు అనుకున్నటువంటి పనికి వెళ్తే కనుక పని సాధించడమే కాకుండా విజయాన్ని కూడా పొందుతారు। మిథున రాశి ధనుస్సు రాశి ఈ రెండు రాశుల వారు ఈరోజు కొంత ధనాకర్షణ అయినప్పటికీ కూడా ఎవరో మీ దగ్గరకు వచ్చి సడన్గా అప్పు అడగటము, మీరు పరుగు పరుగున పాపం వారికి ఇవ్వటము జరుగుతుంది। ఏం కంగారు పడక్కర్లేదు, ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ధనము అతి త్వరలో తిరిగి వస్తుంది కాబట్టే మీరు ధనం ఇవ్వచ్చు। అయినప్పటికీ నమ్మి విశ్వసించి మీకు తెలిసినటువంటి వ్యక్తులకే ఇవ్వండి, తప్ప ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వటం మంచిది కాదు। అదే విధముగా ఈరోజు మకర రాశి కర్కాటక రాశి వారు ఈరోజు ఈ రెండు రాశుల వారు కూడా మీ తల్లిదండ్రులతో కాసేపు కాలక్షేపం చేస్తారు, అదే విధముగా మంగళప్రదమైనటువంటి విషయాల గురించి మాట్లాడతారు, మంచి విషయాలు చర్చగోష్ఠి జరుగుతాయి, అదే విధముగా మంచి భోజనాన్ని చేస్తారు, మంచిగా ఈ రోజుని ఆనందముగా గడుపుతారు। అయినప్పటికీ రాత్రి కాలమునందున ఏదో తెలియనటువంటి ఒక వ్యధ బాధ మిమ్మల్ని వెంటాడుతుంది, అటువంటి సందర్భంలో ఉన్నటువంటి వారు వెంటనే హనుమాన్ చాలీసాని వినండి, విజయాన్ని పొందుతారు। కుంభరాశి సింహరాశి ఈ రెండు రాశుల వారు కూడా ఈరోజు ఉత్తరముగా ప్రయాణం చేసినట్లయితే కుబేరుని యొక్క అనుగ్రహాన్ని పొందుతారు। అదేవిధముగా విద్యార్థులు కూడా ఏదో పై విద్యలు చదవటానికి ఈరోజు కొంత ప్రణాళికను వేసుకుంటారు, బంధుమిత్రుల కలయిక ఉంటుంది, ఆహ్లాదకరమైనటువంటి భోజనాలకి వాటికి వెళతారు, సంతోషముగా సంభ్రముగా ఈరోజు గడుస్తుంది। అయినప్పటికీ దృష్టి ప్రభావం ఏదో ఉన్నది మన మీద అని చెప్పి ఏదో కొంత చికాకు పడుతూ ఉంటారు। ఈరోజు మీకు శుభమైనటువంటి అనుగ్రహం ఇవ్వడానికి దుర్గామ్మవారు మిమ్మల్ని అనుగ్రహిస్తారు, కాబట్టి దుర్గా ఆరాధన ఎంతగానో మీకు శ్రేయోదాయకం। మీనరాశి కన్యారాశి ఈ రెండు రాశుల వారు కూడా ఈరోజు చక్కగా కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారండి। ఆ రెండు రాశుల వారికి కూడా కుటుంబపరమైనటువంటి సౌఖ్యం ఉంటుంది, కుటుంబ సభ్యులతో చర్చాగోష్ఠి చేస్తారు, కుటుంబంలో పెద్దల ఆరోగ్యాన్ని తెలుసుకుంటారు, వారికి కావాల్సిన సలహాలు సంప్రదింపులు చెప్తూ ఉంటారు, మంచి మంచి వ్యవహారాల మీద వారి యొక్క సమయాన్ని కేటాయిస్తారు। కాబట్టి ద్వాదశ రాశులు వారు కూడా మీరు ఆ యొక్క గ్రహముల యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఈ రోజుని శుభముగా మంగళముగా గడపాలి అని చెప్పి భావిస్తున్నాము। సర్వే జనా సుఖినో భవంతు। ఓం శ్రీ శుభంకర్యై నమః।